హలో నమస్తే, నేషనల్ గ్రిడ్కి స్వాగతం. ఈరోజు ఒక విషయం మాట్లాడాలనుకోవాలన్నా, నా వాయిస్ 10 మందికి తెలియాలన్నా, నా అభిప్రాయం దేశంలో ఉపయోగపడాలన్నా, నేను అని నేను ఉన్నాను ఈ దేశంలో, నా ఆలోచన ఇది అని వ్యక్తపరచాలన్నా ఒక ఛానల్ అనేది చాలా ముఖ్యం. ఛానల్కి వెళ్ళడము మాట్లాడము జరుగుతుంది. కానీ ఎన్నో సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, నిప్పురవ్వ ఎక్కడున్నా కూడా అరణ్యాన్నంతా దహించేస్తుందని ఎక్కడో ఒక ఆలోచన పుడుతుంది. అది దేశ దశ దిశ మారే ఆలోచన ఉంటుంది. అలాంటి ఆలోచనని సమీకరించి, అలాంటి మనుషులని ముందరికి తీసుకొచ్చి దేశోన్నతికి ఉపయోగపడేదే నేషనల్ గ్రిడ్ ఛానల్. ఈరోజు నేషనల్ గ్రిడ్ ఛానల్లో మనతోటి ఉన్నవారు ప్రముఖులు, ముఖ్యులు, జర్నలిజం ఛానల్లో, మీడియా ఛానల్లో తన వంతు ముద్ర వేసి, జర్నలిజం అంటే అర్థాన్ని, దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, భారతీయ సంస్కృతి సభ్యత పట్ల ఎలా జర్నలిజం ఉపయోగపడుతుందని ఎన్నో పుస్తకాలు రాసి లక్షలాది మందికి ఒక దశా దిశగా నిలబడ్డ ఈరోజు ఎంవీఆర్ శాస్త్రి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని ఈరోజు కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సాధారణంగా జర్నలిజంలో వచ్చేసరికి కొన్ని విషయాలు మనం మాట్లాడకూడదు, అంటరాని విషయాలుగా మనం అనుకుంటాం. అంటే రాజకీయ నాయకుడిని తిట్టడమో, చట్టాన్ని తిట్టడమో, ఇంకోడిని దూషించడమో, అదే జర్నలిజం. కానీ ఈరోజు కనుక చూస్తున్నట్టయితే అటు జర్నలిజం కానీ ఇటు కాన్స్టిట్యూషన్ కోర్టు కానీ, హిందూయిజం అనగానే, భారతీయ సంస్కృతి అనగానే, సనాతన ధర్మం అనగానే ఎందుకు ఒక అంటరాని విషయంగా ఈరోజు తయారవుతుంది? అంటరాని విషయం ఏం లేదు డాక్టర్ గారు, అంటరాని విషయం కాదు, కానీ అందరికీ అలుసైంది. హిందూయిజం అనేది అందరికీ అలుసు. మిగతా మతాలు భారతదేశంలో చాలా ఉన్నాయి, వాటి అన్నిటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయభక్తులతో మాట్లాడేవాళ్ళు హిందూ మతం దగ్గరికి వచ్చేవరకల్లా రెచ్చిపోతారు. ఆ రెచ్చిపోవడంతో దానికి మీరు అన్నట్టుగా జర్నలిస్టులు అయినా కానివ్వండి, రాజకీయ నాయకులే అనివ్వండి, కోర్టులే కానివ్వండి, ఎవరికైనా కానీ అందరికీ అలుసెవరే అంటే హిందువులు, హిందూ మతం. అది అయింది, అంటరానిది కాదు. అందరికీ మరీ ఎక్కువ అంటుతున్నారు, అవేమో అంటరాని అనుకుంటున్నారు, దీన్నేమో ప్రతివాడు అంటుకుంటున్నాడు, కాబట్టి అంటూ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇంకొక చిన్న అనుమానం ఏమిటనంటే, ప్రతిదానికి ఇప్పుడు నేను ఒక విషయాన్ని నమ్ముతున్నాను, ఇది నా ధర్మము, ఇది నా మతము, ఇది నా స్వేచ్ఛ ఈ భారతదేశంలో అని ఒక చెట్టునో పుట్టనో దేవతనో నేను కోల్చుకుంటున్నాను. ఇది తప్పు, దీంట్లో వివాదం అనేది వచ్చినట్టయితే ఇది కోర్టులే నిర్ణయిస్తాయి అని ప్రతి విషయంలోనూ ఈ మాట వస్తుంది మనకి. ఏ విషయం, సనాతన ధర్మము, హైందవ సాంప్రదాయము, భారతీయత గురించి ఏదొచ్చినా కూడా ఇంకా లాభం లేదండి, మీరు కోర్టు నుంచే నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. మరి ఈ వైపరీత్యము వేరే మతాల్లో లేనిది ఎందుకు? రెఫరీ ఎక్కువగా మధ్యలో కోర్టులోకి వస్తున్నాడు, అంటే గేమ్ మొదలైతే ఎప్పుడైతే రెఫరీ ముందరకు వచ్చి ఆపుతాడో అలాగే ఈ రెఫరీ మనల్ని ఆపడానికి ఎందుకు ఉన్నట్టు కనపడుతుంది? ఏమిటి ఈ వైపరీత్యాలు ఎందుకు వస్తున్నాయి? అంటే కాన్స్టిట్యూషన్ అనేది మన మీదనే ఎక్కువ పెట్టిన బాణమా, వేరే వాళ్ళకి వర్తించదా, ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకంటే ఒకటి మొత్తం అసలు మూల కారణం ఏమిటి అంటే మనలో ఉన్న బద్ధకం, హిందువుల్లో ఉన్న పిరికితనం, ఒక చేతగానితనం, బాధ్యతారాహిత్యం, పలాయన మనస్తత్వం. ఇది ఏమన్నా పెట్టండి, అన్ని రకాలైన అవరక్షణాలతో ఇవాళ హిందూ సమాజం బాధపడుతున్నారు. ఏదో ఒక ఇష్యూ వచ్చింది, మతానికి సంబంధించిందో ఆచారానికి సంబంధించిందో, మీకు ఉన్న పవిత్రమని మీరు ఏదైతే అనుకుంటారో ఆ విశ్వాసాలకు సంబంధించిన ఇష్యూ ఏదన్నా వస్తే అదే ఇష్యూ మనం ఒక్కడమే మతం కాదు. ఇప్పుడు భారతదేశంలో 170 మందికి పైగా అనుసరించేది హిందూ మతం, మిగతా ఇంకా మతాలు ఉన్నాయి, రెండు ప్రధానమైన మైనారిటీలు అనుకుని అందరూ నెత్తిన పెట్టుకునే మతాలు రెండవ ముఖ్యమైనవే ఉన్నాయి. వాళ్ళకు సంబంధించిన ఇష్యూలు ఏవి కోర్టులోకి పోయి పెద్ద ఇష్యూ కాంది మన దగ్గరే ఎందుకు అవుతున్నాయి అని అంటే, ఏ ఇష్యూ వచ్చినా మీరన్నట్టు అది కోర్టులో పడేస్తే ఇక మనం చేతులు దులుపుకోవచ్చు, మన పని అయిపోయింది. ఇక కోర్టులు ఎప్పుడో చెప్తాయి కదా, అయిందాక ఇక మనం చేయాల్సింది ఏమీ లేదు అని అనుకుని ఆ బంతిని తీసుకెళ్ళి ఆ కోర్టు యొక్క కోర్టులో పడేయటం, దానికి అలవాటు పడిపోయాం మనం. అలవాటు పడ్డాం. అదే మిగతా మతాల వాళ్ళు అనుకోండి,
వాళ్ళు వాళ్ళ మతానికి సంబంధించి ఆచారానికి సంబంధించి ఏదైనా ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే మతానికి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా కోర్టుకు రావాలను, కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండవలను అని భారత రాజ్యాంగంలో ఎక్కడా ఏ ఇది లేదు. అసలు కోర్టులకు సంబంధమే లేదు. దే హర్ నో బిజినెస్ టు ఎంటర్ ఇన్ టు ఆచారాలు, పవిత్రమైన సంప్రదాయాలు, మతాలు, దైవము, దైవ సంబంధమైన విశ్వాసాలకు సంబంధించిన విషయంలో కోర్టులకి దే హర్ నో బిజినెస్ టు ఎంటర్ ఇన్ టు ఇట్. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక హైందవ సమాజం ఏం చేయాలి? దెర్ ఇస్ నో బిజినెస్ ఫర్ కోర్ట్స్ టు ఇంటర్ఫియర్ అని మనం అనుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మరొక ఎంతో కుమిలిపోతున్న హైందవ సంప్రదాయంలో ఉన్న వాళ్ళు, హిందూయిజంలో ఉన్న వాళ్ళు ఉంటారు. కోర్ట్ అనగానే అదో బూచిలాగా, దాని నుంచి దూరం. అది రెండోది. ఎందుకనంటే ఈ కోర్టులు అనేది మీకు మేము ముందు న్యాయ వ్యవస్థకు సంబంధించి అనవసరంగా ఎక్కువ ప్రాముఖ్యం మనం ఇస్తున్నాం. అది కూడా అదే అజ్ఞానమన్నా కావాలి, అవగాహన రాహిత్యమన్నా అనుకోవాలి, ఏదన్నా అనుకోండి, మీ పిరికితనం ముఖ్యంగా బేసికల్గా పిరికితనం. కోర్టులు అనేవి ఇవాళ మనకు భారత మనం ఎంచుకున్నటువంటి జీవన విధానం ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యానికి బద్ధంగా ఒక రాజ్యాంగం రాసుకున్నాం. ఈ రాజ్యాంగ వ్యవస్థలో ప్రజాస్వామికంగా మనకు నాలుగు వ్యవస్థలు ఉన్నాయి, మూడు వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి ప్రజలందరూ ఎన్నుకునేటువంటి పార్లమెంటు, వాళ్ళు చట్టాలు చేస్తారు. ఆ చట్టాలని అమలు చేసేది ప్రజలు ఎవరైతే అధికారం ఇచ్చారో వాళ్ళేమో ఆ రాజ్యం చేస్తారు. ఆ చట్టాలకు తగ్గట్టుగా ఈ ప్రభుత్వాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, ఈ చట్టాలు అమలు అవుతున్నాయా లేదా, ఈ రాజ్యాంగం ఏదైతే అన్నిటికన్నా సుప్రీం ఏదైతే ఉన్నదో, ఆ రాజ్యాంగం అమలులో ఏమైనా తేడాలు వచ్చినా, ఈ చట్టాల యొక్క మంచి చట్టాల్లో ఏదైనా తేడా వచ్చినా, వాటిని డిస్కస్ చూసి అది మంచో చెడో తప్పు అవునో కాదో లా ఏది లా ఏది కాదు చెప్పడం కోసం కోర్టులు ఉన్నాయి. అంతవరకే కోర్టు అనేది సుప్రీం కాదు, సుప్రీం రాజ్యాంగం. సుప్రీము పార్లమెంటు వరకు పార్లమెంటు సుప్రీం, కోర్టు వరకు కోర్టు సుప్రీం, గవర్నమెంట్ వరకు గవర్నమెంట్ దాని పరిధిలో సుప్రీం. కానీ ఇది మన జాతకాని రాజకీయ నాయకులు వీళ్ళందరూ కలిసి చేసినటువంటిది. ఇదేంటంటే ఈ కోర్టుని వాళ్ళ పరిధిలోకి దొరబడిస్తున్నారు. దాంతో అది ఎక్కడి దాకా పోయిందంటే ఇవాళ కోర్టు అనేది వాళ్ళు గవర్నమెంట్ ఏ పాలసీలు పెట్టాలో వాళ్ళే చెప్పేస్తారు, వాళ్ళే నిర్ణయాలు ప్రకటిస్తారు, వాళ్ళే చలానాలు ఎంత కట్టాలో చెప్తారు, ఇంజనీరింగ్ కాలేజీలో డొనేషన్లు ఎంత వసూలు చేయాలో చెప్తారు, దేనికైనా వాడే దీపావళి మందులో ఎన్ని గంటలు కాల్చాలో వాళ్ళే చెప్తుంటారు. ఏ రాజ్యాంగం ఇచ్చిందంటే 2 గంటలు మార్చాలని ఏ పద్ధతి ప్రకారం చెప్పారు వాళ్ళు? ఓ చట్టంలో ఏదైనా ఉందా, వాళ్ళకి అధికారం ఉందా? తీసేసుకుంటున్నారు. తీసేసుకుంటున్న దాన్ని మన ప్రభుత్వాలు వాటికి లోబడిపోయినాయి. వీళ్ళు ఎంత పిరికితనం అంటే దాన్ని క్వశ్చన్ చేయలేకపోతున్నారు. ఇవాటి వరకు ఈ మధ్య కాలంలోనే ఈ 4-5 ఏళ్లలోనే లెక్కలేని సందర్భాల్లో కోర్టులు వాళ్ళకి లేని అధికారాన్ని ముందే తీసేసుకొని వచ్చేసి డిక్టేటింగ్ టర్మ్స్, ఒక గవర్నర్ పరిధిని, గవర్నర్ నిర్ణయాలని, అసెంబ్లీ నిర్ణయాలని కూడా క్వశ్చన్ చేసేటువంటి సుప్రీం అని అనుకున్నటువంటి శాసన నిర్మాణ వ్యవస్థలో కోర్టులు జరబడుతున్నాయి. సుప్రీం దాని పరిధిలో సుప్రీం అనుకునే గవర్నమెంట్ చేయాల్సిన పని కోర్టులు చేస్తున్నాయి. కోర్టులు చేయాల్సిన అసలు పని కోర్టులు చేయట్లా, అలాగే పడి ఉంటాయి. ఈ మిగతా కేసుల్లో వాళ్ళు పెట్టున్నారు. అంటే ఏంటంటే మనకు ఒక రకమైన అనవసరపు ప్రాముఖ్యాన్ని ఇవ్వటము, ఎవరికి వాళ్ళు గుంజుకుంటే దాన్ని ఎవడెవడు క్వశ్చన్ చేయాలి కదా. ఏం చేస్తున్నారు ఈ పార్లమెంటు వాళ్ళు? పార్లమెంట్లో మనం ఎన్నుకునే ప్రతినిధులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి వాట్ ఎగ్జాక్ట్లీ రాంగ్ విత్ ఇట్ అని చెప్తున్నారా? అసలు విచిత్రం ఏమిటంటే సార్, శబరిమల ఇష్యూ అనగానే వెంటనే టేబుల్ మీదకి రావడం, ఒక బిషప్ నన్స్ని రేప్ చేస్తే, హింస పెడితే, తన ఏ మతమైనా కానీ అది భారతీయ మహిళ, అంత హింస పెడితే ఆ కేసు టేబుల్ మీదకి రానికపోవడమే కాకుండా వేరే కోర్టులకు మార్చడం, తద్వారా అతను బయట తిరగడం ఒక ఐకాన్ లాగా, ఒక హీరో లాగా. అంటే ఈ కోర్టులు చేసే వ్యవహారం వల్ల కోర్టు, పార్లమెంటు, పబ్లిక్ ఈ 3-డైమెన్షనల్ చూసుకున్నట్టయితే, ఒక విధంగా చూసుకున్నట్టయితే నమ్మకం అనేది కూడా వీళ్ళు చేసే చర్యల వల్ల, వీళ్ళు చేసే అత్యుత్సాహ ప్రదర్శన వల్ల ప్రజలకి దీని మీద నమ్మకం కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది కదా. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితే కదా. అంటే అప్పుడు దే ఆర్ ఇన్ గుడ్ కంపెనీ. ప్రజలకి ఈ ప్రభుత్వాల మీద నమ్మకం పోయింది, ముందు ఈ రాజకీయ నాయకుల మీద పోయింది, రాజకీయ వ్యవస్థ మీద పోయింది, అలాగే ఈ పార్లమెంట్కి ఎన్నికయ్యేతున్న వాళ్ళు వాళ్ళ క్యాలిబర్ మీద, వాళ్ళు చేస్తున్న చట్టాల మీద అందరి మీద నమ్మకం పోయింది కాబట్టి, మిగతా అన్ని వ్యవస్థలతో పాటు కోర్టు మీద కూడా నమ్మకం పోయింది కాబట్టి అది జనరల్ ప్రాబ్లం.
ఇవాళ మనం కోర్టు వరకు ఎందుకు మాట్లాడాలి అని అంటే, మీరన్నట్లుగా మనము కోర్టుకి కొన్ని పరిధులు కొంత వాళ్ళు చేయవలసినవి ఉన్నాయి, కొన్ని చేయకూడని ఉన్నాయి. అది వాళ్ళ పరిధి, కొన్ని కాదు. దీన్ని మనం అది గుర్తించటం మానివేసి మనకి ఏ ఇష్యూ వచ్చినా తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరకు పెట్టి వాళ్ళు ఏమి చెప్తే అదే మనం చేయవలసింది ఏమి లేదు అంటే వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు చూస్తారు. ఇవాళ అయోధ్య కేసే ఉంది, ఎప్పటి నుంచి మొదలైంది? ఓ 20 ఏళ్ళుగా నానుతున్నది. 20 ఏళ్ళుగా నానుతున్నదయా, మరి ఏంటి ఇప్పుడు చేస్తారు? అలహాబాద్ హైకోర్టు ఎప్పుడో చెప్పింది కదా, దానికి కాస్త చేయండి అని అంటే మా ప్రయారిటీస్ మాకున్నాయి, ఇప్పుడు చేయం, మేము ఎప్పుడో ఒక 6 నెలల తర్వాత చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు. అలాగే మళ్ళా యాకూబ్ మెమెన్ అన్న వాడును ఇంకొకడ ఉరిది, ఒక టెర్రరిస్ట్ ఉరిదీస్తుంటే వాడి గురించి ఏదైనా వస్తే అర్ధరాత్రి తలుపులు కొడితే తీసేస్తుంటాడు. 4 గంటలకి 3 గంటలకి కోర్టు తలుపులు తెలుసుకుని ఉంటే విచారణలు జరుగుతుంటాయి, అక్కడ న్యాయం అవుతుంది. మరి అందరికీ సెంటిమెంట్ అంతా ఇష్యూ అవుతున్నా, లక్షలాది మంది కుమిలిపోతున్నా సెంటిమెంట్, ఇమీడియట్గా శబరిమల ఇష్యూ లాంటిది, దాని మీద సత్వరం న్యాయం చేయండి. మీరు ఇచ్చిన తీర్పు వల్ల జనం అందరూ చాలా దుఃఖిస్తున్నారు, మా సెంటిమెంట్లు మా ఆచారాలు అన్నీ మంటగలుస్తున్నాయి, మీరు దయచేసి మీ దీన్ని చూడండి అయ్యా అంటే మా ప్రయారిటీస్ మాకుండా ఇప్పుడు ఎందుకు మేము చేస్తామని అంటారు. దీన్ని మనం చర్చ కంటిన్యూ చేద్దాం. రానున్న రోజుల్లో ఒక మంచి వ్యవస్థ, ఒక సమాజం తయారవ్వాలి. భారతీయుల పట్ల, భారతదేశంలో ముఖ్యంగా హిందువుల పట్ల వాళ్ళు పడుతున్న కష్టాలు కానీ వివక్షత కానీ ఎత్తి చూపే ఒక సంస్థ మనకు ముందర రావాలని మనం ఆశిద్దాం.